ఢిల్లీకి వెళ్ళి ప్రధాన మంత్రి సారు హైదరాబాద్ కు వచ్చిండు మన కేసీఆర్ సార్ ఏడి అని కొందరు వీడియోలు మళ్ళా చూసిండట గాలి మోటార్ డిపోలా ఎదుర్కొనే కాడా కనబడలే ఐఎస్బీ మీటింగ్ అగువాడలే ఇంతకు మన సీఎం సార్ ఏడి అని ఎంకులాడిండ్రట పాపం అలా ఏమన్నట్టున్నది తెలంగాణల రాజకీయము ఎట్లా నడుస్తున్నదో ఈ వార్త చూస్తే సార్ ఏడికి పోయిండు వెనకాల ఏం నడుస్తున్నది మొత్తం ఎరకైతుంది మోడీ సార్ వచ్చేటరక కేసీఆర్ సార్ వెళ్ళిపోయిండు మోడీ సార్ వెళ్ళిపోయినాక కేసీఆర్ సార్ మళ్ళీ వచ్చేయండు హైదరాబాద్ ఐఎస్బి లా ఇంత పెద్ద కార్యమైతుంటి మన ముఖ్యమంత్రి సార్ ఏమో దేశకి నేత ఐతానికి బెంగళూరుకు పోయిండు మోడీ సార్ నువ్వు కలుసుడు ఇష్టం లేక ఇవాళనే కాదు కొన్ని వద్దుల కాంచి ఇదే కథ మూడున్నర నెలల కిందట సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువుల ఇక్రిషాట్ పెట్టి యాభై ఏళ్ళైన సంబురానికి ఢిల్లీకి మోడీ సార్ వస్తే మన సార్ ప్రగతి భవన్ లో కెల్లి బయటికి రాలే పంటల మీద ప్రయోగాలు చేసి కొత్త మొలకలు తీసుకొచ్చే సంస్థ అని దునియాచింతా ఓపెనింగ్ కు ప్రధాన మంత్రి సార్ వచ్చి మూడు గంటల నుండి మన ముఖ్యమంత్రి సార్ ఇంట్లో బయటకెళ్లాలి అప్పట్లో హైదరాబాద్ శివాల కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్ చూస్తానికి మోడీ సార్ వచ్చినప్పుడు కూడా మన సార్ పోలేదు కలవలేదు కరోనా కంట్రోల్ కోసం అన్ని రాష్ట్రాల సీఎం లతోటి పిఎం సార్ మీటింగ్ పెడితే ఆఫీసర్ పంపిణీ మన సార్ ఏమో ఢిల్లీలో హైకోర్టు పెద్ద జడ్జిలో సీఎం లో మీటింగ్ కు మోడీ సార్ వస్తే కేసీఆర్ సార్ తుమ్మ కొట్టిండు ఇవాళ మోడీ గారు కలిసి సార్ ఈ సమస్యలు సమస్యలై ఈ సమస్యలు పరిష్కరించండి అని చెప్పి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి ఎందుకు దాసుకుంటాడు లేకపోతే ప్రధానమంత్రి సార్ ఎవరు ఏ పార్టీ వాళ్ళు రాష్ట్రానికి వస్తే ఎదుర్కోవాల్సింది ముఖ్యమంత్రులే అది మర్యాద కూడా కానీ మనకాన్నేమో పంపితే మంత్రిని లేకుంటే ఆఫీస్ రాను ఈ యాదాద్రి కొత్త గుడి పండుగ కూడా ప్రధానమంత్రి సార్ ను చెప్పి పిలువనే లేదు రాజకీయాలుంటే ఇంకోకాడ చూసుకోవాలి ఏదన్నా ఉంటే అడిగేటప్పుడు బరాబర అడగాలి అంతేగాని కాలేజీ పండుగకు ఇక్రిషార్డ్ సంబురానికి ఇగ్రహల్ ఓపెనింగ్ కార్డ్ కి ఆయన వస్తే నేను ఓను కలవను అంటే ఎట్లా సారు ఇప్పటికే సెంటర్ వాళ్ళు మనకి ఏమి ఇస్తలేరు అంటున్నారు వాళ్ళు ఇవన్నీ మనసులో పెట్టుకుంటే ఇంకింత తిప్పులైతదేమో ఏది ఎట్లన ఉండని గాని తెలంగాణ వాళ్ళు మర్యాద తెలవనోళ్ళు అనే మాట రాకుండా చూస్తే బాగుంటుంది సారు